రత్న కుమార్ గారు చాలా సంతోషించేసే ఉంటారు. మరి డూడు బసవన్న అనుకుంటూ అదే పద్ధతిలో వెళ్లే కన్నా పాత విషయాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ మన సంస్కృతి విలువలకు మన మూలాలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక చక్కటి సందేశాత్మకంగా మంచి కవిత వినిపించారు కృతజ్ఞతలు వెంకటేష్ గారు. మరి తరువాతి కవయిత్రిని ఆహ్వానించుకుందాము. శ్రీమతి తెల్లదేవరపల్లి శాంతి గారు, వారిని వారి కవిత వినిపించవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికి నమస్కారం అండి. నేను ఎంచుకున్న శీర్షిక నా మా పల్లె. ప్రభాత భానుడి పలకరింపుతో శోభాయమానం ఉషోదయం, ఇంద్రధనసులా చీరను చుట్టి ప్రకృతి ఒడిలో మాపల్లె. పచ్చిక బయళ్ళు పండ్ల తోటలు, పశుపక్షాదులు పాడి పంటలు, కొండాకోనలు వాగువంకలు గలగలపారే సెలయేళ్ళు, పక్షుల కిలకిల రవములు కోయిల పాటలు, అంశల నడకలు నెమలి నాట్యాలు, జానపదుల సుమధుర గానాలు, గోపన్నలు గంగిరెద్దులు, బంధుమిత్రుల ఆతిథ్యాలు, ఘుమఘుమలాడే పిండి వంటలు, పక్కింటి అక్కయ్య ఆత్మీయతలు, ఎదురింటి అత్తయ్య ఆప్యాయతలు, కల్లిబొల్లి కబుర్లు, కల్మషం లేని మనసులు, పిల్లాజల్లల ఆటలు పాటలు, పిన్నా పెద్దల తీయని మాటలు, వీధి అరుగులు, రచ్చబండలు, పంచాయతీలు, తీర్మానాలు, ఆకాశవాణిలు, వార్తాపత్రికలు, రాజకీయాలు, రాత్రిబడులు, అనునిత్యం ఆరాటాలు, అంతులేని పోరాటాలు, తెలియని కష్టాలు, ఫరించే ఆనందాలు, సాటివారి సఖ్యత, తోటివారి తోడ్పాటు, కదిలించే హృదయాలు, కమనీయ దృశ్యాలు, ఆనంద నిలయాలు, ఆత్మీయ బంధాలు, ఇవి నా పల్లెకు వన్నెలు తెచ్చే వెన్నెల వెలుగులు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా ఉందమ్మా. మంచి పల్లె వాతావరణాన్ని ఒక కవితలో బంధించి తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టారు. చక్కగా వచ్చింది, చక్కటి లెంగ్త్, చాలా చక్కగా వచ్చిందమ్మా. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు.